హలో ఫ్రెండ్స్, జీప్ కాంపాస్ ట్రైల్ హాక్ ఇది కంప్లీట్గా ఆఫ్ రోడ్ డ్రైవింగ్ కోసం ప్రత్యేకంగా తీసుకుని వచ్చారు. ఈ వీడియోలో దీని కంప్లీట్ వాకైనం రివ్యూ తెలుసుకోబోతున్నాం. ఆఫ్ రోడ్ డ్రైవింగ్ టెస్ట్లో పాస్ అయిన దాన్ని బట్టి దీనికి ట్రయల్ రేటెడ్ బ్యాచ్ కూడా వచ్చింది. డైమెన్షన్స్ గమనిస్తే లెంత్ 4398mm, విడ్త్ 1818mm, హైట్ 1657mm, వీల్ బేస్ 2636mm, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్స్, గ్రౌండ్ క్లియరెన్స్ 205mm. ఆఫ్ రోడ్ డ్రైవింగ్ అంటే ఇంజన్ చాలా పవర్ఫుల్గా ఉండాలి కాబట్టి దీంట్లో 2 లీటర్ మల్టీజెట్ టర్బో BS6 డీజిల్ ఇంజన్తో వస్తుంది. 170 HP పవర్, 350 Nm టార్కింగ్ జనరేట్ చేస్తుంది. 9-speed ఆటోమేటిక్ గేర్ బాక్స్తో వస్తుంది. ఇది ఆన్ రోడ్లో అయితే 17 KMPL మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. ఆఫ్ రోడ్లో మనం డ్రైవ్ చేస్తున్న ఏరియాని బట్టి మైలేజ్ వస్తుంది. సాధారణంగా ఆఫ్ రోడ్స్ కోసం తయారు చేసిన 4x4 4-wheel డ్రైవ్ కార్స్లో మైలేజ్ తక్కువగానే వస్తాయి. దీంట్లో హై క్లాస్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ మెక్పర్సన్ స్టట్ విత్ లోయర్ కంట్రోల్ ఆర్మ్, రియర్ మల్టీ లింక్ సస్పెన్షన్ విత్ స్టట్ అసెంబ్లీ. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ 26,80,000 నుంచి 27,60,000 వరకు ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్ కావాలంటే షోరూమ్ నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా, ఒకసారి గమనించండి. సేఫ్టీ ఫీచర్స్ గమనించినట్లయితే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, 6 ఎయిర్ బ్యాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ABS విత్ EBD, చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్స్, కార్నరింగ్ ఫాగ్ ల్యాంప్స్, రియర్ ఫాగ్ ల్యాంప్స్, ఎలక్ట్రానిక్ రోల్ మిటిగేషన్, హిల్ స్టార్ట్ అసిస్ట్, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ వైపర్ డిఫాగర్, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, అండర్ బాడీ ప్రొటెక్షన్, జింక్ కోటెడ్ స్టీల్ బాడీ ఫర్ ఎన్హాన్స్డ్ కొరిజన్ ప్రొటెక్షన్, రిమోట్ ప్రాక్సిమిటీ కీలెస్ ఎంట్రీ, పార్కింగ్ అసిస్ట్, రియర్ కెమెరా విత్ డైనమిక్ గ్రిడ్ లైన్స్. జీప్ కాంపాస్ ట్రైల్ హాక్ కీ ఇలా కనిపిస్తుంది. లాక్ అండ్ అన్లాక్ బటన్స్ ఉంటాయి. ఫ్రంట్లో బైక్ జిరాన్ హై ఇంటెన్సిటీ డిశ్చార్జ్ హెడ్ ల్యాంప్స్, డే టైమ్ రన్నింగ్ లైట్స్, కార్నరింగ్ ఫాగ్ ల్యాంప్స్, 7-slot గ్రిల్ విత్ మ్యాటిక్ గ్రే సరౌండ్స్, బ్లాక్ స్పోర్టీ స్కిడ్ ప్లేట్స్తో ఫ్రంట్ సూపర్ స్టన్నింగ్ లుక్తో కనిపిస్తుంది. ఫైవ్ స్పోక్ 17-inch అలాయ్ వీల్స్, ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు బాడీ క్లేడింగ్ వస్తుంది. ట్రయల్ రేటెడ్ బ్యాడ్జ్ ఇక్కడ కనిపిస్తుంది. సైడ్లో ట్రయల్ హాక్ బ్యాడ్జింగ్, గ్రే కలర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ORVM, షైనీ బ్లాక్ కలర్ బీ పిల్లర్, షైనీ బ్లాక్ రూఫ్ విత్ పెనరామిక్ సన్ రూఫ్, రియర్లో LED బ్యూటిఫుల్ టైల్ ల్యాంప్స్, యాంటెనా, హై మౌంటెడ్ స్టాప్ లైట్, డిఫాగర్, వైపర్, జీప్ లోగో, 4x4 బ్యాడ్జింగ్, ట్రైల్ హాక్ బ్యాడ్జింగ్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, రియర్ స్కిడ్ ప్లేట్స్, రియర్ పార్కింగ్ కెమెరా కనిపిస్తాయి. బూట్ ఓపెన్ చేస్తే బిగ్ సైజ్ పార్సిల్ ట్రే కనిపిస్తుంది. దీంట్లో 438 లీటర్ బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. లగేజ్ ల్యాంప్స్ ఉంటాయి. 17-inch స్టీల్ స్పేర్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. టూల్ కిట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డోర్ ఓపెన్ చేయడానికి ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటుంది. టోటల్ బ్లాక్ డోర్ రెడ్ యాక్సెంట్స్తో కనిపిస్తుంది. డోర్ పైన ORVM కంట్రోల్స్,
ఫ్రంట్ టూ ఆటో అప్ అండ్ డౌన్ పవర్ విండోస్, లాక్ అండ్ అన్లాక్ బటన్స్, క్రోమ్ డోర్ ఓపెనర్, లెదర్ ర్యాప్డ్ డోర్ మౌంటెడ్ ఆర్మ్రెస్ట్ విత్ రూబీ రెడ్ స్టిచ్చింగ్, బాటిల్ హోల్డర్, స్పీకర్ కనిపిస్తాయి. ఫ్రంట్ క్యాబిన్ ఇలా లగ్జరీ అండ్ స్పోర్టీ లుక్తో కనిపిస్తుంది. సీట్ మాన్యువల్ హైట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. పెడల్స్, లైట్ కంట్రోల్స్, పుష్ స్టార్ట్ బటన్, బ్లాక్ లెదర్ బకెట్ ఫిట్టింగ్ సీట్స్, హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ ఫర్ ఆల్ సీట్స్, త్రీ స్పోక్ లెదర్ ర్యాప్డ్ టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఫంక్షన్ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, లెఫ్ట్ సైడ్ ఆడియో ఫోన్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్, రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్స్, మిడిల్లో జీప్ లోగో ఎయిర్ బ్యాగ్ కనిపిస్తాయి. స్టీరింగ్ వెనక లెఫ్ట్ సైడ్ లైట్ కంట్రోల్స్, రైట్ సైడ్ వైపర్ కంట్రోల్స్ కనిపిస్తాయి. ఇక దీని ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో 3.5 ఇంచ్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉంటుంది. డిజిటల్ క్లాక్ నుంచి డ్రైవింగ్ మోడ్స్ వరకు టోటల్ ఇన్ఫర్మేషన్ని షో చేస్తుంది. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఆర్పిఎం, రైట్ సైడ్ 240 స్పీడోమీటర్ కనిపిస్తుంది. డాష్బోర్డ్ సెంటర్లో 8.4 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, ఇన్బిల్ట్ నావిగేషన్, AM/FM రేడియో, బ్లూటూత్, USB, ఆక్స్, MP3, 6 స్పీకర్స్, ఇలా అన్ని లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. టచ్ క్వాలిటీ కూడా సూపర్ రెస్పాన్సివ్గా ఉంటుంది. ఇక దాని కింద డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. మనకు కావలసిన ఏసీ వెంట నుంచి కావలసిన ఏసీ టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు. USB ఆక్స్ పోర్ట్, 4-wheel drive లో, 4-wheel drive లాక్, హిల్ డీసెంట్ కంట్రోల్, పవర్ సాకెట్, డ్రైవ్ మోడ్స్ ఆటో, స్నో, శాండ్, మడ్, రాక్, ఇలా మనం డ్రైవ్ చేస్తున్న ప్లేస్ను బట్టి చేంజ్ చేసుకోవచ్చు. 9-speed ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఉంటుంది. పార్క్, రివర్స్, న్యూట్రల్ డ్రైవ్ మోడ్స్ ఉంటాయి. ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. పార్కింగ్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ బటన్స్ ఉంటాయి. కప్ హోల్డర్స్, స్లైడింగ్ లెదర్ ర్యాప్డ్ ఆర్మ్రెస్ట్ విత్ స్టోరేజ్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. వెరీ డీప్ గ్లవ్ బాక్స్ విత్ లైట్ ఇల్యూమినేషన్. డాష్బోర్డ్ సెంటర్లో హోపర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పైన ప్యాసింజర్ సన్షెడ్కి వ్యానిటీ మిర్రర్, మిడిల్ క్యాబిన్ ల్యాంప్, మూడ్ లైటింగ్ సిస్టమ్, డ్యూయల్ ప్యాన్ పెనరామిక్ సన్రూఫ్ ఆప్షనల్ వేరియంట్లోనే వస్తుంది. డ్రైవర్ సన్షెడ్కి కూడా వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రాబ్ హ్యాండిల్స్,
ఇక రియర్ డోర్ పైన పవర్ విండో కంట్రోల్, డోర్ ఓపెనర్, బాటిల్ హోల్డర్, స్పీకర్ కనిపిస్తాయి. డోర్ పైన కూడా మూడ్ లైటింగ్ ఉంటుంది. రియర్ క్యాబిన్ ఎలా కనిపిస్తుంది? రియర్ సీట్స్ని మనం 60:40 స్ప్లిట్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. మిడిల్లో ఆర్మ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, కప్పు హోల్డర్స్, మొబైల్ హోల్డర్ ఉంటుంది. లెగ్ రూమ్ వెరీ సఫిషియెంట్గా ఉంటుంది. ఫ్రంట్ సీట్స్కి పాకెట్స్ కూడా ఉంటాయి. రియర్ ఏసీ వెంట్స్, ఛార్జింగ్ పోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రాబ్ హ్యాండిల్స్ విత్ కోట్ హుక్ అండ్ లైట్. కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ బీ పిల్లర్ పైన ఇస్తున్నారు. సీట్ బెల్ట్ను కూడా హైట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ డాష్ బోర్డ్ లుక్ ఒకసారి చూడండి. స్పోర్టీ అండ్ లగ్జరీ లుక్తో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.